మన మాతృభాష అమ్మా నాన్న నేర్పిన భాష ఖచ్చితంగా మంచిదే గొప్పది కూడాను అందులో ఎటువంటి డౌట్ లేదు అలా అని పరాయి భాషలు చెడ్డవేమీ కాదు ముఖ్యంగా ఫుడ్ పెట్టే భాషలు ఇంగ్లీష్ లాంటివి ఈ మధ్య కాలంలో వేరే వేరే భాషలు కూడా బాగా వచ్చినాయిలేండి అసలు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇంకో భాష నేర్చుకోవడం అనేది మన ఉపాధి అవకాశాలను పెంచడమే కాకుండా మెమరీ పవర్ని బూస్ట్ చేస్తుంది బ్రెయిన్ కాగ్నిటివ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది అని చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పేదే మీకు తెలిసిందే అయితే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే చిన్న వయసులోనే లేకపోతే కాస్త యుక్త వయసులోనే ఇది స్టార్ట్ చేయండి అని కాస్త వయసు పెద్ద అయినా ఏమీ పర్వాలేదు స్టార్ట్ చేయొచ్చు ఎందుకు ఈ భాషలు అని మీరు అడగొచ్చు ఈరోజు చూసారుగా జస్ట్ ఒక జర్మనో ఇటాలియనో చైనీసో వచ్చుంటే చాలు లక్షల్లో జీతం తీసుకునే అవకాశం ఉంది ఎటువంటి టెక్నికల్ స్కిల్స్ కూడా అవసరం లేని జాబులు చాలా ఉన్నాయండి మీకు తెలుసా విషయం సో ఈ భాష నేర్చుకోవడం అనేది మన ఉపాధి అవకాశాలను పెంచుతూ కాస్త 4 రూపాయలు సంపాదించడానికి ఉపయోగపడుతూ అంతిమంగా మన స్కిల్స్ని ముఖ్యంగా బ్రెయిన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి కాబట్టి నేర్చుకోమని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఇక్కడ మీకు తెలిసినవే ఉంటాయి తిట్టుకోవద్దు ఎక్స్పర్ట్స్ చెప్పిన ఒక 8 యాప్స్ ఇస్తున్నాను కొన్ని ఫ్రీ ఉన్నాయి కొన్ని కాస్త అమౌంట్ కట్టాల్సి వస్తుంది చక్కగా నేర్చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ భాషలు నేర్చేసుకోవచ్చు ఏమో రేపటి రోజు ఎంత మంచి అవకాశం తలుపు తడుతుందో ట్రై చేస్తారు